గాజాలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం భీకరంగా సాగుతుండడంతో అక్కడ తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. మానవతా సాయం ద్వారా అందుతున్న ఆహారం కోసం గాజా పౌరులు కొట్లాటకు దిగుతున్నారు. నిత్యావసర సరుకుల తొక్కిసలాట చోటు చేసుకుంటోంది. మానవతా సాయం అందించే ట్రక్కులు ముందుకు కదలడం లేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు ఆహార ట్రక్కులపై ఎగబడుతున్నారు. గాజాలో యుద్ధం భీకరంగా సాగుతుండటంతో అక్కడ తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. సోమవారం రఫా సరిహద్దు దాటి గాజాలోకి వచ్చిన మానవతా సాయం ట్రక్కులపై గుంపులుగా ఎగబడిన జనం ట్రక్కుల్లోని సామాగ్రి అందిన కాడికి తీసుకుపోయారు. ఇజ్రాయెల్ దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటంతో గాజాలో మానవతా సాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాంతో గాజా ప్రజలకు ఒక్క పూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చివరికి తుపాకీల సాయంతో ట్రక్కులను తరలిస్తున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. కరెంటు, తిండి పక్కన పెడితే ఇప్పుడు గుక్కెడు మంచినీళ్లను సాధించడమే అక్కడి ప్రజల జీవన్మరణ సమస్యగా మారింది. మందుల దుకాణాల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. నిత్యావసర సరుకుల కోసం భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంటోంది. మానవతా సాయం ట్రక్కులోని మంచినీళ్ల బాటిల కోసం పెద్దలు, చిన్నపిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.